కాంగ్రెస్ రీజనల్ పార్టీకి ఎక్కువ, జాతీయ పార్టీకి తక్కువ, అలాంటి పార్టీ అని బీజేపీ శాసనసభాపక్ష నేత ఎరేటి మహేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. కెప్టెన్ లేకుండా రేవంత్ రెడ్డి ఫైనల్ మ్యాచ్ ఎలా ఆడుతారు అంటూ ప్రశ్నించారు. హామీల నుంచి తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి కొత్త కొత్త అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారని ఆరోపించారు. లోక్సభ ఎన్నికలు రెఫరెండం అని రేవంత్ రెడ్డి చెబుతున్నారని, అలాంటప్పుడు 14 సీట్లలో కాంగ్రెస్ గెలిస్తే మేము రాజీనామా చేస్తాం, గెలవకుంటే రాజీనామాకు మీరు సిద్ధమా అంటూ సవాల్ విసిరితే వారు స్పందించడం లేదన్నారు. మీరు ఇచ్చిన హామీలపై ఎన్ని మాటలు మార్చారో గుర్తుంచుకోవాలన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధమన్నారు. క్రెడిబిలిటీ ఏంది రేవంత్ రెడ్డి గారు? మరి మీరు ఆ రోజు మీ ద్వారా డిక్లరేషన్ ద్వారా ఇచ్చినటువంటి హామీలు కానీ, దాని తర్వాత మీరు గత అసెంబ్లీలో మీరు ఇచ్చినటువంటి 100 రోజుల సమయం లోపల పూర్తి చేస్తానటువంటి మరి గ్యారంటీలు కానీ, మరి రేపు మీరు చెప్తున్నటువంటి 15 ఆగస్టు విషయంలో కానీ ఒకదానికి ఒకటి పొద్దున లేకుండా మీరు టైంని మీరు గ్రాబ్ చేసుకుంటూ, సమయాన్ని బై చేసుకుంటూ, సమయాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ మీరు ఇస్తున్నటువంటి ఈ హామీల వెనుక వీటిని కూడా డివైడ్ చేయడం కోసం కొత్తగా ఈరోజు ఛాలెంజెస్ ఎందుకు తీసుకురావాల్సి వస్తున్నది? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే సపోజ్ ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వంలోకి రాకముందు ఒక హామీ ఇస్తుంది, హామీ ఇచ్చిన తర్వాత అది హామీ నెరవేర్చాలా అనే బాధ్యత, దానికి ఛాలెంజ్లు ఏంది అర్థమైతే లేదు. దేనికోసం ఛాలెంజ్లు? వాళ్ళు ఇప్పుడు ఆయన తెలుగుదేశంకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి కదా, గతంలో ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు అటువంటివి కదా. మరి సినిమా హీరో ఇన్స్పిరేషన్ ఎవరి ఇన్స్పిరేషన్ ఎవరి దగ్గర ఉండాలి కదా. ఇప్పుడు ఫిలిం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.